అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అండ్ రివ్యూస్ తో థియేటర్లలో సక్సెస్ దిశగా దూసుకుపోతోంది ఇందులో నటించిన నారా రోహిత్ మంచి సినిమాతో ఇయర్ రెండికి బై బై చెప్పేశాడు ఈ ఏడాదిని రోహిత్కి ఆరో చిత్రం ఇప్పటిదాకా యావరేజ్ హిట్స్ తో ఉన్న రోహిత్ ఈ సార్ తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీ విష్ణుతో సూపర్ హిట్ కొట్టాడు ఇక ఈ చిత్రానికి క్రిటిక్స్ అంతా మంచి మార్కులు ఇచ్చేశారు ఈ వారం ఇయర్ ఎండింగ్ లో ఎన్నో సినిమాలు విడుదల కాగా వాటిలో రోహిత్ శ్రీవిష్ణు అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం ద బెస్ట్ గా నిలిచింది ఇక చిత్ర విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్న నారా రోహిత్ క్రిటిక్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తూ సోషల్ మీడియాలో తెగ హడావుడిగా ఉన్నాడు ఇక విజయంతో ఖుషీగా ఉన్న నారా రోహిత్ ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం గురించి గొప్పగా చెప్పేస్తున్నాడు మామ బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణిపై రోహిత్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు తాను సినిమాని పూర్తిగా చూడకపోయినప్పటికీ అక్కడక్కడ కొన్ని సీన్స్ చూశానని ఆ సీన్స్ చూస్తుంటే తనకి నోట మాట రాలేదని చెప్తున్నాడు అంత బెస్ట్ గా బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించాడని అత్యంత అద్భుతంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెప్తున్నాడు ఇక రెండు వేల పదిహేడు మొదటి హిట్ మనదే అనే ధీమాను వ్యక్తం చేసిన రోహిత్ మాటలు చూస్తుంటే ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న భారీ అంచనాలు మరింతగా పెంచినట్లు ఉంది ఇదిలా ఉంటే రెండు వేల పదిహేడు మనదే అంటూ మెగా హీరో అల్లు అర్జున్ ఆల్రెడీ చెప్పేసి ఉండటంతో సంక్రాంతికి మెగా నందమూరి పోటీ మహా రంజుగా ఉండబోతుందన్నది మాత్రం నిజం అని ఇండస్ట్రీ టాక్